ఎప్పుడో మన చిన్నప్పుడు విన్న కథ. ఈ కథ మీరందరూ వినే ఉంటారని అనుకుంటున్నాను. 2వ తరగతి చదివే పిల్లవాడు తోటి విద్యార్థి బలపాన్ని దొంగిలించి తెచ్చి తన తల్లికి ఇచ్చినప్పుడు ఆమె వాడిని మెచ్చుకుందట. ఆ పిల్లవాడు కొన్ని రోజుల తర్వాత ఒక పెన్సిల్ దొంగిలించుకుని వచ్చాడు. తల్లి ఇంకా మెచ్చుకుందట, వాడిని ప్రోత్సహించిందట. దొంగతనం తప్పు కాదని భావించిన వాడు దానికి అలవాటు పడ్డాడు, దొంగగా మారాడు. ఒకనాడు ఒక దోపిడీ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కోర్టు అతనికి ఉరిశిక్ష వేసింది. అతడిని ఉరితేసే రోజు తన ఆఖరి కోరిక ఏమిటి అని అడిగితే తన తల్లిని చూడాలని చెప్పాడు. తల్లి బోరుబోరున ఏడుస్తూ వాడి దగ్గరకు వచ్చింది. వాడు ఆమెని కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు ముందుకు వంగి ఆమె చెరువిని కొరికివేశాడట. అది చూచిన వారు వాడెంత క్రూరుడు అనుకున్నారట. కానీ వాడు తన తల్లితో, అమ్మా, చిన్నప్పుడు నేను బలపము పెన్సిలు పుస్తకము దొంగిలించి వచ్చినప్పుడు నీవు నన్ను మందలించి దండించి ఉన్నట్లయితే నేను దొంగగా మారేవాడిని కాదు, ఈరోజు చావవలసి వచ్చేది కాదు అన్నాడట. మిత్రులారా, ఒక చెడ్డలవాటుని మొక్కగా ఉండగానే మనం పెకిలించి వేసినట్లయితే అది వ్యసనంగా మారకుండా ఉంటుంది.